రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల వద్ద కూడా నెలమామూలు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని వైసీపీ నాయకులకి హితవు పలికారు. నెల్లూరు నగరం 6వ డివిజన్ స్టౌన్ హౌస్ పేటలో నిర్వహించిన బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ముందుగా ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. డివిజన్లోని ప్రతి చిరు వ్యాపారస్తుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వారి బాధని నారాయణకి విన్నవించారు. ఆ బాధలు విన్న నారాయణ చలించిపోయారు. త్వరలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మీ అందరికీ అండగా ఉంటానని ఆయన ధైర్యాన్ని నింపారు. ప్రతి షాప్కి ఇంటికెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, సంక్షేమాల్ని వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, అరాచకాలను తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ, 6వ డివిజన్ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ శంకర్, డివిజన్ ఇన్ఛార్జి అన్నపూర్ణ, సెక్రటరీ సాయి, 7వ డివిజన్ అధ్యక్షుడు దాసరి వేణుగోపాల్ నాయుడు, జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, కేసీ నాయుడు, 8వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి శ్రీనివాసుల నాయుడు, శేఖర్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో నెల్లూరులో 6, 7, 8 డివిజన్లు, అంటే సోనస్పేట ఏరియాలో 6, 7, 8 మూడు డివిజన్లు కవర్ అవుతాయి. ఆ ఏరియాలో డోర్ టు డోర్ తిరగటం మొదలుపెట్టాము. అయితే ఇప్పుడు ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. ఏ షాప్స్ పోయినా, ఎక్కడ పోయినా నిజంగా వాళ్ళ యొక్క స్పందన అనూహ్యం. అంటే అక్కడ బాగానే వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ నెల్లూరు డెవలప్మెంటు 2014-19 మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది, అంతకుముందు ఎవరు సరిగా చేయలేదు, తర్వాత చేయలేదు, ఇంత డెవలప్మెంటు ఎప్పుడు జరగలేదంటే నిజంగా నా ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళే అంటున్నారు, ఈ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సివరేజ్, డ్రింకింగ్ వాటరు, ఆ విధంగా పార్కులు, నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా టెంపుల్స్కి సంబంధించినవి, అది ఏ కమ్యూనిటీ అయినా, ఏ రిలీజియన్ అయినా, క్రిస్టియన్స్కి చేసాం, హిందూస్కి చేసాం, ముస్లిమ్స్ చేసాం, తన మన భేదం అంటూ లేకుండా అందరికీ చేసాం. దాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు గుర్తు చేస్తుంటే నా ఆనందానికి అద్దులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో కొందరు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు కూరగాయలు దాదాపు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు చిరు వ్యాపారస్తులు. అయితే అక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటంటే, నిజంగా నాకు బాధ వేసింది సార్, నెలకు ఒకసారి వస్తారు, 150 రూపాయలు ఇవ్వాలి, 200 ఇవ్వాలి, దండుకోపోతారు అని. ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి, అధికారులకు చెప్తున్నాను, అధికారులకి, పాలకులకి, అది ఎప్పుడో ఉండింది దౌర్జన్యం అవి. ఈరోజు అది లేదు. ఈరోజు టీవీలు వచ్చినాయి, మీడియాస్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు. పాలకులు, అధికారులకు చెప్తున్నాను, మీరు అటువంటి వాళ్ళని ఎవరు ఉన్నారో అని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, అది మీ బాధ్యత. ఎవరైతే పరిపాలిస్తున్నారో, అధికారులు ఉన్నారో, వాళ్ళ బాధ్యత. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు శిక్షించాలి, ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కోరుకునేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి. వ్యాపారాలు చేసుకోవాలంటే ఏ వ్యాపారస్తుడైనా, ఏ ఇండస్ట్రీలైనా కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. కానీ ఈరోజు అరాచక పాలన ఉంది. అరాచక పాలన ఎవరు కోరుకోరండి. అరాచక పాలన ఉంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు, వ్యాపారస్తులు రావు. నేను అనేక దేశ విదేశాలు తిరిగాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతుండేది ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందా లేదా, అలా ఉంటేనే వస్తామని. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం లేదు, అరాచక పాలన. అందుకనే ఏ ఇండస్ట్రీస్ రావటంలా, ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇండస్ట్రీస్ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు. ఉదాహరణ కియా మోటార్స్. కియా మోటార్స్ ఒక్క మోటార్స్ అనంతపురంలో వస్తే దాదాపు 10,000 మంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చిన్న చిన్న చదువు చదువుకున్న 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నారు.
అనేక మంది మహిళలు చేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాతావరణం, ఎలాంటి వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం కావాలా, ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగించడం జరుగుతుంది. ఇప్పుడు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాండర్డ్ లేకుంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి రెండు కాదు, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎలా చేరుస్తారంటే, ఆడ మంచి టీచర్ ఉండారు లేదా, చదువు బాగా చెప్తున్నారు లేదనే దాంతో చేరుస్తారు. ఈరోజు 600,000 మంది పిల్లలు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారంటే ఒక స్టాండర్డ్ ఉంది, రిజల్ట్స్ ఉంది, ఫలితాలు వస్తున్నాయి. ఎంతోమంది దేశ విదేశాల్లో జాయిన్ అయ్యారు, ఎంతోమంది వ్యాపారస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ సోమస్పేటలో నేను ఇప్పుడు తిరిగితే 6 మంది సార్ మీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో నేనే చదివాను, మీరే చదువు చెప్పారన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అక్కడ ఒక మెడికల్ షాప్ ఓనరు నేను నారాయణలో చదివానన్నాడు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎందుకు చేస్తారండి, బాగుంటేనే చేస్తారు లాంటే లేదు. కానీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు కొందరు నా కోసం చేస్తున్నారు. ఈ భారతదేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప ఎవరైనా ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ అతను ఏ పార్టీకైనా చేసుకోవచ్చు, చేయకూడదని లేదు. నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు ఎవరైతే నా మీద అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు వాలంటరీగా. 2019 నేనే వద్దన్నా, వాళ్ళు చేస్తాను వద్దన్నా, ఇప్పుడు వాళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు. ఎవరు బలవంతం మీద కాదు, ఎవరైతే అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు. చేయటంలో తప్పు లేదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఖాళీ సమయంలో సాయంకాలం మార్నింగ్ చేస్తున్నారు. దాన్ని కూడా రాజకీయం చేయటం అనేది తప్పు తప్పు తప్పు. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు December 11th నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.